పిత పుత్ర పవిత్రాత్మ నా మమున ఆమెన్ ప్రభునందు మిక్కిల్లి ప్రియులారా ప్రభు చేత ఎన్నిక చేయబడినట్టు పన్నెండు మంది ఆ పోస్తులలో ఇద్దరైనటువంటి పునీత ఫిలిప్పు గారు పునీత యాకోబు గారి యొక్క పండగ వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహానుసు వార్త ఒకటవ అధ్యాయము నలభై మూడు నుండి నలభై ఆరు వరకు పవిత్రవచనములు మరునాడు యేసు గలిలియా వెళ్ళుటకు నిశ్చయించుకొనను ఫిలిప్పును కనుగొని అతనితో నన్ను అనుసరింపుము అని పలికెను ఫిలిప్పు కూడా ఆంధ్రేయ పేతుల నివాసమగు బెత్సయిదాపుర నివాసియే ఫిలిప్పు నతాయిని కనుగొని మేము మోసే ధర్మశాస్త్రమునందును ప్రవక్తల ప్రవచనమునందును చెప్పబడినటువంటి వాళ్ళని కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడును నజరేతు యేసు అని చెప్పను నజరేతు నుండి మంచి ఏమైనా రాగలదా అని నతానీయులు అడుగగా వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికెను ప్రభునందు ప్రియులారా ఈనాడు కథోలిక శ్రీ సభ ఇద్దరు అపోస్తుల యొక్క మహోత్సవాన్ని కొనియాడుతుంది పునిత ఫిలిప్పు గారిది పుణిత చిన్న యాకోబు గారి యొక్క పండగను ఉంది చిన్న యాకోబు గారి అని ఎందుకు అంటామంటే ప్రభు ఎన్నుకున్నటువంటి పన్నెండు మంది అపోస్తులలో ఇద్దరు అపోస్తుల పేర్లు యాకోబులు మొదటి యాకోబు గారు యోహాను సహోదరునటువంటి యాకోబు గారైతే రెండవ యాకోబు గారు ఈరోజు మనం పండగగా చేసుకుంటున్నటువంటి యాకోబు గారు ఆయనే అల్ఫయ్య కుమారుడైనటువంటి యాకోబు అయితే మొదట మనం పునీత అపోత్రుడైనటువంటి ఫిలిప్పు గారు గురించి కొద్దిగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం యోహాను సువార్త ఒకటవ అధ్యాయంలో ముప్పై ఐదో వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ యోహానే స్వయమగా బాప్తీష్ణ యోహానే యేసు యేసుప్రభును చూపిస్తూ ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లా అని పలికినప్పుడు ఆయనను అనుసరిస్తున్న ఇద్దరు శిష్యులు ఆయనను విడిచిపెట్టి యేసుప్రభును అనుసరించారు వాళ్ళల్లో ఒకళ్ళు ఆంధ్రేయ గారు ఆయన సీమోను పేతురి యొక్క సహోదరుడు ప్రభువును కనుగొన్న తర్వాత అతను వెళ్ళి తన సహోదరునటువంటి పేతురుతో మేము ప్రభువును కనుగొంటిమి అని చెప్పి పేతురు గారిని ప్రభు దగ్గరికి నడిపించారు ఇది జరిగిన మరునాడు ఏం జరుగుతుందో ఒకసారి విందాం మరునాడు యేసు గలిలియాకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను యోహాన్సు వార్త ఒకట వద్ద నలభై మూడో వచనము ఫిలిప్పును కనుగొని యేసు ప్రభువు ఫిలిప్పుతో ఈ విధంగా అంటున్నాడు ఈనాడు అపోస్త్రని ఫిలిప్పు గారి యొక్క మహోత్సవాన్ని మనం కొనియాడుతున్నాం ఆ ఫిలిప్పు గారిని కనుగొని యేసుప్రభు ఏమంటున్నాడు నన్ను అనుసరింపు అని పలికాను ఫిలిప్పు కూడా ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆంధ్రేయ పేతుడు యొక్క నివాసమగు బెత్సయ్యదాపుర నివాసియే ఫిలిప్పు యేసుప్రభును కనుగొని తనంతర తాను సంతృప్తి పడతల్లా అతను నతానీయును కలుసుకొని మేము మెత్సయ్యాను కనుగొంటిమి మోస చెప్పినటువంటి ప్రవక్తల ప్రవచనాలు చెప్పినటువంటి ఆ మెస్సయ్యాను కనుగొన్నాము అని చెప్పాడు ఆయన ఎవరో కాదు యోశ్యప్పు కుమారుడును నజరేతుని వాస్యకు యేస్సు అని అని నతానియలుకు ప్రభువు గురించి బోధిస్తూ ఉన్నాడు నతానియలేమంటున్నాడప్పుడు నజరేతు నుండి మంచి ఏమైనా రాగలదా అని పలికితే ఫిలిప్పు గారు ఏమన్నారు తెలుసా నువ్వే వచ్చు చూడు నువ్వే వచ్చి చూడు అన్నాడు నతానియలుని ఫిలిప్పు గారు యేసు ప్రభువు దగ్గరికి నడిపిస్తున్నారు ఫిలిప్పు గారి యొక్క జీవితాన్ని మనం చూస్తే పిల్లారా ప్రజలని ప్రభువు దగ్గరికి నడిపించేటువంటి వాడిగా మనకు కనబడతాడు ఇక్కడే కాదండి మనకి యోహాను సువార్తలో మరొక రెండు చోట్ల మనకి ఇవే విశేషాలు మనకు కనబడతాయి యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ కూడా ఈ ఫిలిప్పు గారు గ్రీకులని ప్రభు దగ్గరికి నడిపించడాన్ని మనం చదువుకుంటాం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవయ వచనంలో పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండేరి వారు గలిలయలోని బెత్సైదా నివాసికు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో అయ్యా మేము ఏసును చూడగోరుచున్నాము అని అడిగారు అప్పుడు ఫిలిప్ వెళ్ళి ఆంధ్రేయతో చెప్పాను వాళ్ళిద్దరూ కలిసి ఆ విషయమును ఏసుతో చెప్పారు మొదట నతానియలను ప్రభు దగ్గర తీసుకొని వెళ్ళారు ఫిలిప్పు గారు ఇప్పుడు ఫిలిప్పు గారు ఎవరిని తీసుకొని వెళుతున్నారు గ్రీకులని ప్రభు దగ్గర తీసుకొని వెళుతున్నారు ఆంధ్రేయ గారితో కలిసి ఇక ముచ్చటిగా మూడవది యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం ఈ విధంగా చదువుకుంటాం పిల్లారా అప్పుడు ఫిలిప్పు యేసుతో ప్రభు మాకు తండ్రిని చూపుము మాకు అది చాలును అని పలికాను అందుకు యేసు ఇట్లా ఫిలిప్పు నేను ఇంతకాలము మీతో ఉంటుంది నన్ను తెలుసుకోలేదా నన్ను చూసినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు ప్రిలారా ఫిలిప్పు గారు ఉన్నతమైనటువంటి కోరికలు కోరేటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు పన్నెండు మంది యొక్క అపోస్తులలో ఒకడు ఫిలిప్పు గారు ఏం చేస్తూ ఉన్నాడు ఫిలిప్పు గారి యొక్క జీవితాన్ని చూసినప్పుడు మనకు అర్థమయ్యేది మొదటి నతానీయులుని ప్రభు దగ్గర తీసుకొని వెళ్ళారు గ్రీకులని ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళి పరిచయం చేశాడు ఇప్పుడు ప్రభువుని స్వయముగా ప్రభు మాకు తండ్రిని చూపించాయ ఇక చాలు బాకు అంటున్నాడండి తండ్రిని చూపించి మాకు ఇక చాలు అంటున్నాడండి ఎంత గొప్ప ఉన్నతమైన భావం అండి ఫిలిప్పు గారిది తాను తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఇతరులని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాడు అదేవిధంగా ప్రభు దగ్గరికి వెళ్ళి స్వయంగా మాకు దేవుడు ఉంటే చాలు పరలోక తండ్రి ఉంటే చాలు నువ్వు ఉంటే చాలు అక్కర్ల మాకు తండ్రిని చూపించు ఇక మాకేం అక్కర్ల ఎంత గొప్ప ప్రార్థన ఇది దేవుడు మనకు తోడుగా ఉంటే చాలు దేవుని నమ్మినటువంటి గొప్ప పునీతుడు అపోస్తురుడు ప్రభువు చేత ఎన్నిక చేయబడినటువంటి వారు పునీత ఇదిగో ఫిలిప్పు గారు ఈయన యేసు ప్రభువు మరణించిన తరువాత ఉత్తానమై మోక్షారోహణమైన తర్వాత ఆసియా మైనర్ అంటారు టర్కీ ప్రాంతంలో పలు ప్రదేశాలలో దేవునికి సువార్తను బోధించారు ముఖ్యంగా ఫ్రిగియా అనే ప్రాంతంలో హిరాపోలిస్ అనేటువంటి గ్రామంలో ఆయన సువార్తను బోధిస్తూ ఉండగా ఆయనని మరి సిలువలో కొట్టి అక్కడ ప్రజలు చంపివేశారు వేద సాక్షిగా క్రీస్తు కొరకై ఆయన క్రీస్తు శకం ఎనభై సంవత్సరంలో చనిపోయారు అని చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది పిల్లారా ఇదిగో ఈరోజున ఇద్దరు అపోస్త్రల యొక్క పండగను కొనియాడుతున్న మొదటి అపోస్తుడు ఫిలిప్పు గారు ఆయన మనకు నేర్పించేది ఏమిటి అంటే ఇతరులని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాడు తాను తెలుసుకున్న రక్షణ భాగ్యాన్ని తనతోనే ఉంచుకోవటం కాదు కానీ ఇతరులకు కూడా పంచుతూ ఉన్నారు అలా పంచుతూ ఉండగా ఆయనను చంపినా కానీ ప్రభువు కోసం మరణించాడే కానీ ఇదిగో సత్యస్వార్తను మాత్రం ఆయన ఆపలేదు పిల్లరా ఇకపోతే ఈరోజు మనం మరొక అపోస్తుని యొక్క పండగను కూడా మనం కొనియాడుతూ ఉన్నాం ఒకసారి మనం అపోస్తుల కార్యాలు ఒకటవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం యేసు ప్రభు మరణించిన తర్వాత ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత ఇంకా పవిత్రాత్మను పొందుకోలే వాళ్ళు ప్రభువు శిష్యులతోటి ఏమన్నారు మీరు ఎరుసలేమనకు వెళ్ళి పవిత్రాత్మను పొందుటకై అక్కడ ఎదురు చూడండి అన్నారు మేడపై గదులు ఎవరున్నారట వారు ఎరుసలేమనకు ప్రవేశించి తాము నివసించుచుండినటువంటి మేడ మేడగదిలోనికి వెళ్ళేరి వారు ఎవరనగా పేతురు యోహాను యాకోబు ఒక యాకోబ్ పేరు మాకు ఆల్రెడీ వచ్చిందండి ఇక్కడ ఈ యాకోబు ఎవరంటే యోహాను గారికి సహోదరు అనేటువంటి యాకోబు గారు ఆ తర్వాత చదువుకుందాం ఆంధ్రేయ ఫిలిప్పు ఈరోజు ఫిలిప్పు గారి గురించి తెలుసుకున్నాం ఇప్పటికే తోమాసు బలోమయ్యి మత్తయ్యి అల్ఫయ్యి కుమారుడుకు యాకోబు ఇదిగో ఈ యాకోబు గారి గురించి ఈరోజు మనం మరలా తెలుసుకోబోతున్నాం నేర్చుకోబోతున్నాం పిల్లారా ఇంతకీ ఈ యాకోబు గారు ఎవరు ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా శ్రద్ధ వహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను గలతి పత్రిక ఒకటవ అధ్యాయము గలతి పత్రిక ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ప్రభువు సహోదరుడైనటువంటి యాకోబును తప్ప నేను మరి ఏ ఇతర అపోస్తులని చూడలేదు అన్నారు ఎవరిని చూడలేదంటే అపోస్తు ఏ ఇతర అపోస్తులని చూడలేదు కానీ ఒక్క అపోస్తుల్ని మాత్రం చూశాడంటండి ఎవరు ఈ పౌలు గారు ఏమనంటున్నాడు ప్రభు సహోదరుడు యాకోబు అయినటువంటి అపోస్తుని నేను చూశానంటున్నాడు ఏ సూపర్ యొక్క సహోదరుని వరస అయినటువంటి వాడు ఎవరటయ్యేనా ఇక్కడ చాలామంది ప్రొటెస్టెంట్ సహోదరులు అర్థం పర్థం లేకుండా మరి అమ్మగారికి ఇంకా కొడుకులు ఉన్నారు కూతురులు ఉన్నారు అని చెప్తుంటారు కదా వాళ్ళు ఇది చదవరండి జాగ్రత్తగా ఈరోజు మనం యాకోబు అనేటువంటి అపోతుల యొక్క పండుగను కొనియాడుతున్నాం ఆయన యేసు ప్రభువుకు వరసకి సహోదరుడు అవుతాడండి ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నాం ఏమిటి ప్రభువు సహోదరుడైనటువంటి యాకోబును తప్ప ఎవరి సహోదరుడు అండి ఏ సూప్రభ యొక్క సహోదరుడు ఈయన ఎవరి కుమారుడంట యోసేపు గారి కుమారుడు కాదండి అల్ఫయ్య కుమారుడిని మనం ఇప్పుడే చదువుకున్న అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం పదమూడవ వచ్చినములో మరియమాత యొక్క భర్త అయినటువంటి యోసేపు కుమారుడు కాదు కుమారుడు కుమారుడైనటువంటి యాకోబు ఈయన ఈ అల్ఫయ్య ఎవరు అంటే మరొక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను యోహాను సువార్త పంతొమ్మిది వందల ఇరవై ఐదో వచనంలో యేసు ప్రభు శిలువు వేయబడినప్పుడు అక్కడ ఎవరున్నారట వారు అటులనే చేసేరి యేసు సిలువ చెంతన యేసు తల్లియు ఆమె సోదరియు ఎవరి సోదరి మరియ తల్లి యొక్క సోదరి ఈ యొక్క మనం ఇప్పుడు చదువుకున్నాం కదా అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో అల్ఫయి కుమారుడైన యాకోబు ఈ అల్ఫయి మరియ తల్లి యొక్క సహోదరి అయినటువంటి ఆవిడకి భర్త యాకోబు గారికి తల్లి ఈరోజు పండగ చేసుకున్నట్టు యాకోబు గారికి తల్లి ఈ యాకోబు గారి ఎవరట గలతి పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవచనంలో చదువుకున్నట్లుగా ప్రభువు సహోదరుడైనటువంటి యాకోబును తప్ప అపోస్త్రుల్లో ఒకడనమాట యాకోబు గారు జాగ్రత్తగా ఆలకించిన కొద్దిగంత కన్ఫ్యూషన్గా ఉండి ఉంటుంది మీకు గలతి పత్రిక ఒకటవ అధ్యాయం వచనంలో ఏమంటున్నారు ఎవరు పౌలు గారే స్వయమగా యేసు ప్రభు సహోదరుడైనటువంటి యాకోబు గారైనటువంటి అపోస్త్రుడిని గ్రహించాను కలుసుకున్నాను ఎప్పుడు ఆయన ఈ జ్ఞాన స్నానాన్ని పొందడానికి ముందు పొందిన తరువాత ఆ తర్వాత పేతురు గారిని వీళ్ళందరినీ కలుసుకున్నాడు అది కాదండి మొదట యేసు ప్రభు సహోదరుడైనటువంటి యాకోబు గారిని కలుసుకున్నారు గలతి పత్రిక ఒకట వద్యా వచనం ఈ యాకోబు గారు ఎవరట అల్ఫయ్య కుమారుడైనటువంటి యాకోబు అది ఎక్కడుంది అపోస్తుల కార్యలు ఒకట అధ్యాయం వచనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వాక్యాలని ఇంతకీ ఈయన ఎట్ట సహోదరుడు అయ్యాడు ఎవరికి యేసు కంటే ఇప్పుడు మనం మరలా యోహాను శువార్త పంతొమ్మిదవ ఇరవై వచనం చదువుకోవాలి వారు అటులనే చేసరి యేసు సులువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి ఎవరి సోదరి యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ యొక్క సహోదరి కాబట్టి ఈరోజు మనం పన్నగా చేసుకున్నటువంటి యాకోబు గారు ఎవరంటే యేసు ప్రభువుకి వరసకి సహోదరుడైనటువంటి వాడు మరియమ్మ గారికి పుట్టినటువంటి వాడు కాదండి అల్ఫయ్య కుమార్ అనేటి యాకోబు తల్లి యొక్క సహోదరికి భర్త అనమాట అల్ఫయ్య గారు ఆమె కుమార్ని యొక్క పండగని మనం ఆడుకుంటున్నాం కాబట్టి పిల్లారా ఇక్కడ మనం కన్ఫ్యూషన్ నుంచి బయటికి రావాలి యేసు ప్రభువును చూడటానికి తల్లియు ఆయన సహోదరులు వచ్చారు అంటే ఇక్కడ కసిన్ బ్రదర్స్ పెదనాన పెన్నాన యొక్క కొడుకులను మనం గుర్తుంచుకోవాలి వాళ్ళల్లో ఒకళ్ళు ప్రియులారా ఇదిగో ఈరోజు మనం పండగగా కొరియాడుతున్నటువంటి యాకోబు గారు వీరి గురించి మనం మతై శుభవార్త వద్ద ఈ వాక్యాన్ని కూడా చదువుకోవాలండి మతై శుభవార్త పదమూడవ అధ్యాయము యాభై ఐదో వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది దేని గురించి ఈ యాకోబు గారి గురించి మన కొంచెం అర్థమయ్యేటట్లుగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రదారం మత్స శుభవార్త పదమూడవ అధ్యాయము యాభై ఐదో వచనాన్ని చదువుకుందాం ఇతడు వడ్రంగి కుమారుడు కాడా ఇతని తల్లి మరియమ్మ కాదా యాకోబు యోసేపు సీమోను యోధాలు ఇతరి సహోదరులు కారా ఇతని సోదరీములలో అందరూ మన మధ్య లేరా అని ప్రభువు ఎగతాళి చేశారు ఏమండి మరియమ్మగారికి యేసు ప్రభువుని కన్నటువంటి తల్లికి ఎంతమంది కుమారులు అంటగడతారండి మీరు ప్రొటెస్టాంట్ సహోదరులారా ఎంతమందిని అంటగడతారు మీరు యాకోబు యోసేపు సీమోను యోధ వీరి సహోదరులు కాదా ఇంకా అయితే సహోదరిమణులు అందరూ మన మధ్య లేరా యేసుప్రభు యొక్క సహోదరుల గురించి మాట్లాడుతున్నారు ఎవరంటే వాళ్ళలో మొదటివాడు యాకోబు ఈ యాకోబు ఎవరు అల్ఫై కుమార్ అనేటి యాకోబు మర్యాద యొక్క సహోదరి కుమార్ అనేటి యాకోబు ఈ యాకోబు గురించి మనం ఈరోజు చదువుకుంటున్నాం ఆయనను కూడా యేసుప్రభు తన యొక్క ఉండటానికి పిలుచుకున్నాడు పిల్లారా ఇదే విషయాన్ని మనం ఇంకొద్దిగా కోలంకుశంగా మార్కుసు వార్త ఆరవ అధ్యాయము మూడవ వచనం ఇదే విషయాన్ని మనం చదువుకుంటామండి అక్క చంద్రెండు మన మధ్య లేరా ప్రభుత్వ పిల్లారా ఈనాడు మనం చదువుకున్నటువంటి యాకోబు గారు మనకి చాలా విషయాలు ఇదిగో చాలా సందేహాలు మనకి నివృత్తి గావిస్తారు ఏమిటి మరియ తల్లికి పిల్లలున్నారా లేనే లేరు కానే కారు ఇక్కడ చెప్పినటువంటి యాకోబు యోధ శ్రీమోను అనేటువంటి వారు మరియ తల్లి సహోదరి యేసుప్రభు యొక్క పిన్ని కానీ పెద్ద కాని అయినటువంటి ఆమెకు పుట్టినటువంటి పిల్లలు యేసుప్రభుకు వరుసకి మరి సహోదరీలు సహోదరులు అవుతారు వారి గురించి మాట్లాడతారు మన తెలుగులో ఎలాగా మన బాబాయి మన పెద్దమ్మల యొక్క పిల్లలు మనకి ఇదిగో అన్నయ్య చెల్లి అని పిలుచుకుంటాము అలాగనే అది కూడా వరుస అనమాట ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే పిల్లారా యేసు ప్రభువుతో పాటు జీవించి యేసు ప్రభుతో పాటు సువార్త ప్రచారం చేసిన తర్వాత ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత ఈ యాకోబు గారిని ఎరుసలేం నగరానికి పేటాధిపతిగా చేశారు అయితే ఆ రోజుల్లో వేదహింసలు భయంకరంగా ఉండేవి కాబట్టి నేను ఈ పీఠాధిపని పతి పనిని దానికి తగినట్లుగా నేను చేయలేకపోతున్నానని ఆయన మౌనంగా రాజీనామా చేశారంటే ఎంతో గొప్ప జీవితం చూడండి తనను తాను తగ్గించుకొని జీవించినటువంటి వాడు ఆ తరువాత ఈయన ప్రియులకు దేవుని బిడ్డలారా యాకోబు గారి లేఖను రాశారని చెబుతూ ఉంటారు వీరు చివరికి ప్రియు దేవుని బిడ్డలారా వేదహింసలు పొంది వీరిని పట్టుకొని ఈ యొక్క గోడకేసి కొట్టి చంపేశారంటండి ప్రభువును బోధిస్తున్నందుకు గాను వీరు సుమారుగా క్రీస్తు శకం అరవై రెండవ సంవత్సరంలో సాక్షిగా మరణించారు ఇద్దరు మహా గొప్ప అపోస్తులు వేదసాక్షుల యొక్క పండగను మనం కొనియాడుకుంటుండగా మొదటి వారు ఫిలిప్పు గారు వారి గురించి మనం మూడు విషయాలు తెలుసుకున్నాం నతానియులను ప్రభు దగ్గరికి నడిపించారు గ్రీకులను ప్రభు దగ్గరికి నడిపించారు ప్రభు మాకు చూపించు అది మాకు చాలు అన్నారు రెండవది యాకోబు గారు ఈయన యేసు ప్రభుకు వరసకి సహోదరుడవుతాడు సొంత సహోదరుడు కాడు వీరి యొక్క తండ్రి పేరు అల్ఫయ్యే వీరి యొక్క తల్లి యేసు ప్రభు తల్లి అనేటి మరియమ్మకి సహోదరి కాబట్టి ఇతడు యేసుప్రభుకి సహోదరుడయ్యాడు వీరు కూడా ఇదిగో దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ప్రభు యొక్క సువార్త కొరకై వేద సాక్షి మరణాన్ని పొందారు ఇంత గొప్ప పునీతుల యొక్క పండగను మనం కొనియాడుకుంటుండగా ఏసుప్రభు చేత ఎన్నిక చేయబడినటువంటి పన్నెండు మంది అపోస్తులు ఇద్దరైనటువంటి వీరి పండగను మనం కొనియాడుకుంటుండగా ఆ క్రీస్తు భగవానుడు వీరి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనను కూడా తన వద్దకు నడిపించుకోమని మనను దీవించమని ఆశీర్వదించమని తల్లి శ్రీసభను దీవించమని ఈ మే నెలలో ముఖ్యంగా ఆ మరి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరిని కూడా ఆశీర్వదించమని తలలోంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ఈ ఈరోజున మేము అపోస్తుల ఫిలిప్ ఫిలిప్పు గారు చిన్న యాకోపు గారికి పండగను మేము కొనియాడుతూ ఉండగా వారిరువురి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్ము దీవించండి నా తండ్రి ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించండి ఆస్వాదించండి కుటుంబాలలో శాంతి సమాధానటువంటి వారికి మీ నిజమైన శాంతిని సమాధాన దాయి చేయండి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి మీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి ముఖ్యంగా ప్రభువ పరీక్షలు రాస్తున్నా రాసిన బిడ్డలకు మీరు తోడుగా ఉండి చక్కని జ్ఞానంతో వారిని నింపండి కుటుంబాలను దీవించండి తండ్రి ప్రత్యేకంగా వారికి కావాల్సినటువంటి విశ్వాసాన్ని వారికి దయచేసి బలపరచండి తండ్రి ఈరోజున మా కోసం ప్రార్థించండి స్వామి అని అడుగుతున్నట్టు వారిని ప్రత్యేకంగా దీవించండి నా ఏ మేమందరము కూడా ఫిలిప్పు గారి వలె ఇతరులను ప్రభు అని సన్నిధికి నడిపించేటువంటి వారముగా యాకోపు గారి వలె మీ కోరిక మరణించేటువంటి వారముగా మాకు శక్తిని బండి తండ్రి ఈ యూట్యూబ్లో కోసం ప్రార్థించండి అని వివిధ రకాలైనటువంటి విన్నపాలతో మెసేజ్లు పెడుతున్నటువంటి వారందరి ఉద్దేశాలను దీవించమని ఆశీర్వదించమని మా ప్రభు అనే క్రీస్తు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదేరుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడిని దీవించుగాక ఆమెన్